हेलो एवरीवन नेनु मिलिंगदास अर्थमेटिक एंड एडमिनिस्ट्रेशन फैकल्टी एंड डायरेक्टर ऑफ जयशंकर अकाडमी मी अंदर की तेलुसु राष्ट्र मोत्तम मीद डिविजनल अकाउंट्स ऑफिसर की पेपर टू की संबंधी सक्सेसफुल बैच नडुस्तुंदि अंटे दट इज वन एंड ओनली जयशंकर अकाडमी ऐप द्वारा जूम लाइव द्वारा क्लासरूम कोचिंग द्वारा मरियु मेटीरियल कूडा आनलाइन द्वारा प्रोवाइड चेस्तू डीएओ अभ్యర్థులకు ఎంతో ఉపయోగకరమైన కోర్సెస్ మనము అందిస్తున్నాం సో చాలా మంది అభ్యర్థులు దాదాపు ఒక 4000 వరకు అభ్యర్థులు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ ని యాక్సెస్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరి రిక్వెస్ట్ మీదకి చాలా ఫోన్స్ అంటే DAO నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మన కోర్సు ప్రారంభమైనప్పటి నుంచి టెస్ట్ సిరీస్ కోసం చాలా మంది అభ్యర్థులు అడుగుతా ఉన్నారు సో దాని కోసం మేము టైం తీసుకొని యాస్ పర్ ద సిలబస్ ప్రకారము కొత్తగా వస్తున్న క్వశ్చన్స్ ఒక ప్యాటర్న్ ఆధారంగా మేము టైం తీసుకొని ఒక టెస్ట్ సిరీస్ ని ప్రోగ్రామ్ చేశాం అది చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ అండ్ గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మీరు ఈ వీడియో ద్వారా చూడొచ్చు అదే విధంగా చాలా మంది అభ్యర్థులు డైలమా ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది మనం ఇంతకు ముందు వీడియో చేశాం ఎగ్జామ్ పైన డిసెంబర్ 18th ఉండబోవచ్చు అనే ఒక అనాలసిస్ ద్వారా చెప్పాం కానీ ఇప్పుడు ఆ డేట్ అనేది మారింది ఎందుకంటే డిసెంబర్ 18th గనుక ఉండేది ఉంటే ఇప్పటికి మనకు అనౌన్స్మెంట్ వచ్చి ఉండేది కాబట్టి డిసెంబర్ 18th ఉండదు ఎప్పుడు ఉంటుంది అన్నది కూడా మనం ఈ వీడియోలో కాస్త డిస్కస్ చేద్దాం కాబట్టి స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు చూడండి టెస్ట్ సిరీస్ గురించి డీటెయిల్స్ వస్తాయి అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుందన్న విషయం కూడా మీకు తెలుస్తుంది ఓకే నౌ లెట్ డిస్కస్ అబౌట్ టెస్ట్ సిరీస్ DAO పేపర్ 2 టెస్ట్ సిరీస్ 300 మార్క్స్ ఆల్్రెడీ చాలా మంది అభ్యర్థులకు మీకు తెలుసు DAO ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అన్నది DAO పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు పేపర్లుగా నిర్వహించబడుతుంది పేపర్ 1 జనరల్ స్టడీస్ కంప్లీట్ 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ గా ఉంటుంది అండ్ పేపర్ 2 వచ్చేసి 150 క్వశ్చన్స్ తో 300 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది 300 మార్కులకు మనకి పేపర్ 2 అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఉన్న సిలబస్ అర్థమెటిక్ అండ్ మెన్సరేషన్ అంటే పూర్తిగా మ్యాథమెటిక్స్ పేపర్ అప్ టు ఎస్ఎస్సి స్టాండర్డ్ 10th క్లాస్ స్టాండర్డ్ యాస్ పర్ సిలబస్ ప్రకారం మనం పేపర్ 2 కి సంబంధించిన కోర్స్ ని వీడియో క్లాసెస్ ద్వారా జూమ్ లైవ్ ద్వారా క్లాస్ రూమ్ ద్వారా ఎంతో మంది అభ్యర్థులకు ఇప్పటివరకు అందించాం ఇప్పుడు కూడా న్యూ బ్యాచ్ అనేది క్లాస్ రూమ్ కోచింగ్ ద్వారా ప్రారంభమవుతుంది అదే విధంగా జూమ్ లైవ్ కూడా ప్రారంభమవుతుంది వీడియో క్లాసెస్ యాప్ లో కూడా అందుబాటులో ఉన్నాయి దానికి సంబంధించిన ఫీస్ వివరాలు మీకు యాప్ లో ఉంటాయి కాబట్టి జయశంకర్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఏదైనా ఫీస్ గురించి డిస్కౌంట్ ఏదైనా కావాలనుకుంటే 8885607060 కింద డిస్‌ప్లే లో ఉన్న నంబర్ కి కాల్ చేయండి మన వాళ్ళు మీకు ఆ డిస్కౌంట్ కు సంబంధించిన విషయాలను చెప్తారు ఏది కోర్సు కి సంబంధించిన విషయాలు కాబట్టి ఇక టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే మన టెస్ట్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది అంటే 300 మార్క్స్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్‌ప్లనేషన్ మనకి టెస్ట్ సిరీస్ రెండు విధాలుగా ఉండండి ఒకటి ఓన్లీ టెస్ట్స్ ఉంటాయి అంటే టెస్ట్ పెడతాం దానికి సంబంధించిన కీ అనేది మీకు అందించడం జరుగుతుంది టెస్ట్ ప్లస్ కీ ఇది 10 చాప్టర్ వైస్ టెస్ట్లు ఉంటాయి మనకి పేపర్ 2 యొక్క సిలబస్ రెండు భాగాలుగా డివైడ్ చేయబడింది ఒకటి పార్ట్ ఏ రెండవది పార్ట్ బి పార్ట్ ఏ యొక్క సిలబస్ వచ్చేసి అర్థమెటిక్ పార్ట్ అంటే ఇది పేరుకే అర్థమెటిక్ పార్ట్ గాని ఇందులో కూడా మనకి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన చాప్టర్స్ ఉన్నాయి మొత్తము 5 చాప్టర్లు 5 చాప్టర్స్ పార్ట్ బి వచ్చేసి మెన్సరేషన్ పార్ట్ ఇది నాట్ ఓన్లీ మెన్సరేషన్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ జియోమెట్రీ ఇందులో కూడా మనకి 5 చాప్టర్స్ అనేటి ఇవ్వడం జరిగింది ఓకే సో మీకు ఆల్రెడీ డీటెయిల్ సిలబస్ మన పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది సో నోటిఫికేషన్ లో చూసినా మీకు అర్థమవుతుంది సో అర్థమెటిక్ లో 5 చాప్టర్లు మెన్సరేషన్ లో 5 చాప్టర్లు మొత్తము 10 చాప్టర్లకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మీ కండక్ట్ చేయబోతా ఉన్నాం ఎలా ఉంటాయి ఈ 10 టెస్ట్ సిరీస్లు అని ఒకసారి గమనిస్తే ఒకసారి టెస్ట్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఏ నుంచి మనం నెంబర్ సిస్టం అనే చాప్టర్ ని తీసుకుంటే ఈ నెంబర్ సిస్టం లో ఇవ్వబడిన అన్ని అంశాలపైన మీకు 75 మార్క్స్ కి ఒక ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది 75 మార్కులకు ఒక చాప్టర్ టెస్ట్ సార్ ఎందుకు సార్ మీరు 75 మార్కులు చూస్ చేసుకున్నారు అని అంటే 75 క్వశ్చన్స్ సో 75 క్వశ్చన్స్ తో మీకు ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది
75 క్వశ్చన్స్ అంటే ఇక్కడ మనకి యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం ఇది 150 మార్క్స్ కి సంబంధించిన ఏరియా. ఎందుకు మనం 75 క్వశ్చన్స్ తీసుకున్నాము అని అంటే పార్ట్ ఏ 75 మార్క్స్ గా డివైడ్ అవ్వచ్చు, పార్ట్ బి కూడా 75 మార్క్స్ గా డివైడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఖచ్చితంగా ఉంటుందా అని చెప్పలేం కానీ సిలబస్ లో రెండు పార్ట్స్ చేశాడు కాబట్టి ఫస్ట్ పార్ట్ లో ఉన్న 5 చాప్టర్ నుంచి 75 మార్కులు 75 క్వశ్చన్లు, సెకండ్ పార్ట్ లో ఉన్న పార్ట్ బి నుంచి 75 క్వశ్చన్లు అంటే 150 మార్క్స్ 150 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ పార్ట్ లో ఒక్కొక్క చాప్టర్ నుంచి మనము 75 క్వశ్చన్స్ ని తీసుకుంటున్నాం. అంటే ఒక చాప్టర్ ని నీవు పూర్తి ఎగ్జామ్ ఓరియంటేషన్ లో చూడబోతున్నావు. కాబట్టి 75 క్వశ్చన్లు ఒక చాప్టర్ నుంచి అంటే ఇది అన్ని రకాల మోడల్స్ అన్ని రకాల కాన్సెప్ట్స్ కవర్ అవుతూ మీకు ఒక విస్తృతమైన కంప్లీట్ నాలెడ్జ్ ని మీకు అందిస్తుంది ఈ ఒక్క టెస్ట్ రాయడం ద్వారా. అంటే ఒక చాప్టర్ కంప్లీట్ ఆల్ కాన్సెప్ట్స్ తో మీకు రివిజన్ అవ్వబోతుంది ఈ 75 క్వశ్చన్స్ ని చేయడం ద్వారా. ఇలా 75 క్వశ్చన్ పేపర్లు ఫ్రమ్ పార్ట్ ఏ 75, ఫ్రమ్ పార్ట్ బి 75 × 5, మొత్తము 75 క్వశ్చన్లు 10 చాప్టర్ నుంచి మొత్తం 750 క్వశ్చన్స్ ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ గా మేము తయారు చేయడం జరిగింది. ఫ్రమ్ ద బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ ప్రీవియస్ ఎస్ఎస్సి పేపర్స్ లోంచి తీసుకోవడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. కాబట్టి మీకు రిపీటెడ్ మోడల్స్ రాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్తో ఇంపార్టెంట్ నెక్స్ట్ రాబోయే పరీక్ష ఏ విధంగా ఉండబోతుందనే ఉద్దేశంతో మేము విస్తృతంగా అధ్యయనం చేసి మేము టెస్ట్ సిరీస్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎప్పుడో 3 మంత్స్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ నోటిఫికేషన్ వచ్చిన ఇప్పటి వరకు మీ ముందుకు టెస్ట్ సిరీస్ ఎందుకు రాలేదు అని అంటే దాని మీద మేము చేయాల్సిన వర్క్ అనేది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ కింద టైం పడుతుంది కాబట్టి మేము నిదానంగానే ఏ విషయమైనా మీకు అందిస్తున్నాం. క్లాసులు అయినా సరే కొద్దిగా నెమ్మదిగానైనా అందరికీ అర్థమయ్యే విధంగా విస్తృతంగా చాలా డీటెయిల్గా అందించడం జరుగుతుంది. మెటీరియల్ కూడా స్లోగా అయినా సరే మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇవ్వడం కోసమే మేము టైం తీసుకొని విస్తృతంగా మీకు ఆ నాలెడ్జ్ని అందిస్తున్నాం. కాబట్టి మేము ఇంత టైం తీసుకుంటాం, ఏదో హరీబరీగా పాత పేపర్లు అన్నీ కలిపి ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ఇదే పేపర్ అని చెప్పేసి తీసుకునే కాదు. మీకు తెలుసు ఆ విషయం కూడా. డంపు వీడియోస్ ఉండవు, డంపు క్వశ్చన్స్ ఉండవు. పర్ఫెక్ట్గా డిఏఓ కోసం మాత్రమే ఆ సిలబస్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మేము ఈ కోర్సుని కానీ మెటీరియల్ని కానీ టెస్ట్ సిరీస్ని కానీ తయారు చేశాం. మీ అందరికీ ఆ విషయం తెలుసు కాబట్టి మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేము ఎన్ని రోజులైనా కష్టపడడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి మీరు కూడా ఈ టెస్ట్ సిరీస్ని ఉపయోగించుకొని ఎగ్జామ్లో సక్సెస్ అవ్వండి. ఇకపోతే చాప్టర్ వైజ్ టెస్ట్లు మనం 10 టెస్ట్లు రాస్తాం. ఈ 10 టెస్ట్లు మరి ఎప్పుడు పెడతారు, ఒకే రోజు పెడతారా అని అంటే ఒకరోజు మనం పరీక్ష రాయలేం కదండి. కాబట్టి ఒక వారాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. ఒక 1 వీక్ కనుక ప్లాన్ చేసుకుంటే ఒక 1 వీక్, ఈ 1 వీక్లో వెడ్నెస్డే రోజు, వెడ్నెస్డే అంటే బుధవారం నాడు పార్ట్ ఏకి సంబంధించిన టెస్ట్ ఉంటుంది. పార్ట్ ఏలోని ఒక చాప్టర్కి సంబంధించిన టెస్ట్ ఉంటుంది. ఫ్రైడే రోజు అంటే ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఫ్రైడే రోజు అంటే శుక్రవారం నాడు పార్ట్ బికి సంబంధించిన టెస్ట్ ఉంటుంది పార్ట్ బి. అదేవిధంగా సండే రోజు మళ్ళీ ఒకరోజు గ్యాప్ ఇచ్చి సండే రోజు ఆదివారం నాడు మీకు గ్రాండ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఒక 5 వారాలు 5 వీక్స్ కమిటెడ్గా మనం ఆ పర్టికులర్ టైంలో కనుక ఆ సిలబస్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తే 5 వారాల్లో పూర్తి స్థాయి సిలబస్ మీకు అవగాహనకు వస్తుంది. కంప్లీట్ రివిజన్ అనేది జరగడం జరుగుతుంది. సార్ మీరు పార్ట్ ఏలో ఒక చాప్టర్ పెడతా అన్నారు కదా, పార్ట్ బిలో ఒక చాప్టర్ పెడతా అన్నారు కదా, మరి గ్రాండ్ టెస్ట్లో ఏం పెడతారు, ఈ 2 చాప్టర్లకు సంబంధించింది పెడతారా, మరి ఏం పెడతారు, మీ డౌట్ వస్తుంది నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి గ్రాండ్ టెస్ట్ అనేది ఈ వారంలో పెట్టిన 2 టెస్ట్ సిరీస్లకు సంబంధించింది కాదు. ద గ్రాండ్ టెస్ట్ ఈజ్ సపరేట్ స్ట్రీమ్. గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఓవరాల్ పేపర్ 2 సిలబస్ పైన నూట 50 క్వశ్చన్స్కి 300 మార్కులకి ఈ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. 150 క్వశ్చన్స్కి 300 మార్కులకి ఆన్ కంప్లీట్ సిలబస్ పైన. సార్ మీరు బుధవారం ఒక చాప్టర్ పెడతారు, శుక్రవారం ఒక చాప్టర్ పెడతారు, మిగతా చాప్టర్ మేము రాయలేం కదా అని అంటే యూఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రిపరేషన్. మనం ప్రిపరేషన్ని పూర్తి చేసుకొని ఉండాలి. లేదంటే ప్రిపరేషన్లో ఉన్నా సరే ఉంటున్నప్పుడు కూడా
ఒక పేపర్ ఏ విధంగా వస్తుందన్న అవగాహన రావాలి. నువ్వు ఈ గ్రాండ్ టెస్ట్ రాయడం ద్వారా నువ్వు ఏ చాప్టర్లో వీక్ ఉన్నావు, ఏ చాప్టర్లో స్ట్రాంగ్ ఉన్నావు అనే విషయం నీకు తెలుస్తుంది. కాబట్టి ఆ చాప్టర్స్ పైన నువ్వు ఎక్కువ ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, అది నీ యొక్క సబ్జెక్ట్ని బిల్డ్ చేసుకోవడానికి గ్రాండ్ టెస్ట్, ఆ వీకెండ్లో మనం సండే రోజు రాసే గ్రాండ్ టెస్ట్, నువ్వు నేర్చుకున్న సిలబస్ని, నువ్వు అవగాహన చేసుకున్న నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా సబ్జెక్ట్ బిల్డింగ్ అండ్ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ రెండూ కూడా ప్యారలల్గా వెళ్తాయి. దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ ప్లాన్. మనకు ఆ ఓరియంటేషన్ అనేది ఉంటే సో మనం చేసే తప్పుల్ని ఓవర్కమ్ అవుతూ ఎగ్జామినేషన్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు, రైట్? అండ్ సో ఈ విధంగా గ్రాండ్ టెస్ట్ అనేది వీకెండ్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ బుధవారం రోజు, శుక్రవారము అండ్ ఆదివారం, ఈ మూడు రోజుల్లో మనం టెస్ట్ నిర్వహిస్తాం. సరే, మరి ఏ చాప్టర్ ద్వారా టెస్ట్ పెడతారనేది మాకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, సండే రోజు గ్రాండ్ టెస్ట్ అయిన తర్వాత మీకు సండే రోజు ఆ నెక్స్ట్ వీక్లో ఏ చాప్టర్స్కి ఎగ్జామ్ పెడతామో ఆ షెడ్యూల్ అనేది ఇస్తాం. అందుకే మీకు సండే నుంచి వెడ్నెస్డే వరకు 3 డేస్ గ్యాప్ ఇచ్చాం ఫర్ ద ప్రిపరేషన్ కోసం. ఇట్స్ ఏ కంప్లీట్ సైకలాజికల్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ ఫర్ ద టెస్ట్ సిరీస్. ఏదో ఊరికే 10 పేపర్లు ఇచ్చేసి రాసుకోండి బాబు అనడం కాకుండా ఒక సిస్టమేటిక్ వేలో మనం ఈ టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేసాం. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఇకపోతే మన టెస్ట్ సిరీస్ అనేది రెండు రకాలుగా అందించడం జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు ఏమంటారంటే మాకు ప్రశ్నలు ఇస్తే చాలు, మేము చేసుకోగలుగుతాం అంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఓన్లీ టెస్ట్ సిరీస్, అంటే పరీక్షలు మాత్రమే పెడతాం, ఓన్లీ టెస్ట్ సిరీస్ ప్లస్ కీ ఇస్తాం. ఆ ప్రశ్నలకు సంబంధించిన కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ద సెకండ్ కోర్స్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లనేషన్, టెస్ట్ సిరీస్ ప్లస్ ఎక్స్ప్లనేషన్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎక్స్ప్లనేషన్ అన్నది ఒక పరీక్షలో ఒక ప్రశ్న ఎదురైనప్పుడు దాన్ని మనం ఏ విధంగా ఆలోచించాలి, ఆన్ టైం 150 ప్రశ్నల్ని 150 నిమిషాల్లో అంటే వితిన్ 1 మినిట్ లోపు ఏ విధంగా చెయ్యాలి అన్నది మీకు ఎక్స్ప్లనేషన్ ద్వారా అర్థమవుతుంది. సో ఇఫ్ సమ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ద ఎక్స్ప్లనేషన్ ఆర్ నాట్, దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్స్ ఒపీనియన్, బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్స్ప్లనేషన్ కోరుకుంటున్నారు. కాబట్టి ఆ పరీక్షని నేను పరీక్షా హాల్లో ఏ విధంగా డీల్ చేస్తాను, ఆప్షన్స్ మెథడ్ ఏ విధంగా ఉపయోగించాలి, కాన్సెప్ట్ మెథడ్ ఏ విధంగా ఉపయోగించాలి, ఫార్ములాని ఎక్కడ తీసుకోవాలి, అసలు ఆ ప్రశ్నని ఆన్ టైంలో ఎలా సాల్వ్ చేయాలన్నది మనకి ఎక్స్ప్లనేషన్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఇన్ టెస్ట్ సిరీస్, ఓన్లీ టెస్ట్ సిరీస్ విత్ కీ, టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లనేషన్. ఓకే, సో ఈ విధంగా ఎక్స్ప్లనేషన్లో మీకు ఏం రాబోతుంది ఒక్కసారి మీరు ఊహించుకోండి. 750 ప్రశ్నలు ఫ్రమ్ చాప్టర్ వైజ్, 750 ప్రశ్నలు ఫ్రమ్ గ్రాండ్ టెస్ట్, అంతే కదండి. 150 ప్రశ్నలకు ఒక గ్రాండ్ టెస్ట్, 5 గ్రాండ్ టెస్ట్లు అంటే 15 5 750 మార్క్స్, అంటే టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మనం ఇక్కడ, 1500 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి ద ఎక్స్ప్లనేషన్ అనే ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్. మీకు ఎగ్జామ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ ఉంటుంది కదా, ఆ వారంలో పెట్టిన అన్ని టెస్ట్ సిరీస్ మీకు మండే వరకు పూర్తిగా అప్లోడ్ అవుతాయి మన యాప్ ద్వారా. కాబట్టి మీరు యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. యాప్ ద్వారా మీకు ఈ ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దెన్ వాట్ అబౌట్ ఫీ స్ట్రక్చర్ అని అంటే, టెస్ట్ సిరీస్ మనము ఇప్పుడు ఎన్ని చెప్పాము, మొత్తము 10+5, 10 చాప్టర్ వైజ్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు, మొత్తము 15 టెస్ట్ల యొక్క ఈ ప్రోగ్రామ్ 1500 రూపీస్, ఓన్లీ టెస్ట్ సిరీస్ ఫర్ 1500 రూపీస్. ఒకవేళ ఎక్స్ప్లనేషన్ కూడా కావాలంటే మేము పెద్దగా ఎక్కువ ఏమీ చార్జ్ చేయట్లేదు. సో ఆల్రెడీ చాలామంది నిరుద్యోగులు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉంది, అది తెలుసు అందరికీ. సో మనం ఏం చేస్తున్నామంటే చాలా తక్కువ కోర్సుకే, చాలా తక్కువగా మార్కెట్లో అందరికంటే తక్కువగా నామినల్ ఫీజుకే మనం ఆల్రెడీ కోర్స్ అందించాం. ఇప్పుడు కూడా టెస్ట్ సిరీస్ కూడా విత్ ఎక్స్ప్లనేషన్ కూడా మనం ఓన్లీ 2000 రూపీస్కే అందించబోతున్నాం. అంటే దీనికి పెద్దగా వేరియేషన్ ఏమి చూపించట్లేదు. సో వితౌట్ ఎక్స్ప్లనేషన్ 1500 రూపీస్, ద విత్ ఎక్స్ప్లనేషన్ ఈజ్ 2000 రూపీస్. అయితే మనం ఈ టెస్ట్ సిరీస్ ఎప్పుడు ప్రారంభించబోతున్నాము అని అంటే, దిస్ మంత్ 16th నవంబర్ ఫస్ట్ టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆన్ ద నెంబర్ సిస్టమ్ పైన మీకు ఫస్ట్ టెస్ట్ అనేది ఉంటుంది. సో 16th నుంచి ప్రారంభించబోతున్నాం మనం ఈ టెస్ట్ సిరీస్ని.
16th రోజు టెస్ట్ సిరీస్ ప్రారంభించబోతున్నాం కాబట్టి ఎవరైతే ముందుగా మమ్మల్ని నమ్మి యాక్సెస్ తీసుకుంటారో ద ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే ముందుగా మమ్మల్ని నమ్మి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ కోసం మాత్రం ఏం చేస్తామంటే 50% ఆఫర్ ని మేము అందిస్తాం కాబట్టి 1500 కాకుండా 750 రూపాయస్ గా మేము అందించడం జరుగుతుంది ఇది 2000 కాకుండా 1000 రూపాయస్ గా మేము అందించడం జరుగుతుంది అంటే ద టెస్ట్ సిరీస్ ఫర్ 750 అండ్ 1000 రూపాయస్ ఎప్పటివరకు అంటే మీరు 15th లోపు గనక రిజిస్ట్రేషన్ చేసుకుంటే నవంబర్ 15th లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాట్ ఇస్ ద డే టుడే టుడే ఐ థింక్ సో 13th అండ్ 14th అండ్ 15th 15 ఈ మూడు రోజుల్లో మీరు గనక యాక్సెస్ తీసుకుంటే టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకు 1000 రూపాయలకే అందించడం జరుగుతుంది యాక్చువల్ గా మన కోర్స్ ఫీజు 3000 రూపాయస్ ఉండే చాలా సార్లు చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల మనం 1800 కి ఒకసారి ఇచ్చాం 1500 కి ఒకసారి ఇచ్చాం ఎందుకంటే వై బికాజ్ సో many స్టూడెంట్స్ కున్న వాళ్ళ యొక్క ఆర్థిక నేపథ్యం బాగాలేకపోవడం వల్ల మనం అందించడం జరిగింది దాన్ని చాలా సార్లు ఎక్స్టెండ్ కూడా చేశాం కానీ ఈ టెస్ట్ సిరీస్ మాత్రం మేము ఎక్స్టెండ్ చేయము దేర్ ఇస్ నో ఎక్స్టెన్షన్ ఇన్ ఆఫర్ ఫ్రమ్ ఓన్లీ 13th టు 15th ఈ మూడు రోజులు ఎవరైతే ఈ టెస్ట్ సిరీస్ ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రం 50% ఆఫ్ తో 750 రూపాయస్ తో మీకు వితౌట్ ఎక్స్‌ప్లనేషన్ 1000 రూపాయలతో విత్ ఎక్స్‌ప్లనేషన్ అందించడం జరుగుతుంది సార్ మీ టెస్ట్ సిరీస్ ని క్లాస్ కొచ్చి రాసుకోవచ్చా బ్రహ్మాండంగా రాసుకోవచ్చు క్లాస్ రూమ్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది క్లాస్ రూమ్ కొచ్చి విత్ ఓఎంఆర్ షీట్ తో నీవు బుధవారం నాడు శుక్రవారం నాడు ఆదివారం నాడు ఆ మూడు రోజులు మీరు ఇన్స్టిట్యూట్ కొచ్చి ఈవినింగ్ 5:30 టు 8:30 5:30 పిఎం టు 8:30 పిఎం గ్రాండ్ టెస్ట్ అయితే సండే నాడు 10 టు 1 ఉంటుంది గ్రాండ్ టెస్ట్ ఆన్ సండే ఎట్ 10 టు 1 10 టు 1 అనేది గ్రాండ్ టెస్ట్ ఉంటుంది మిగతాది చాప్టర్ వైస్ టెస్ట్ ఓన్లీ 1 1/2 అవర్ కాబట్టి జస్ట్ 5:30 టు 7 వరకు 5:30 టు 7 వరకు ఈవినింగ్ టైం లో బుధ మరియు శుక్రవారాల్లో మీకు గ్రాండ్ టెస్ట్ అనేది అందించడం జరుగుతుంది సో ఇన్స్టిట్యూట్ కి రాలేని వారు యాప్ ద్వారా ఆ పిడిఎఫ్ ఫైల్ ద్వారా మీరు దాన్ని పరీక్ష రాయొచ్చు ఇన్స్టిట్యూట్ కి వచ్చిన వాళ్ళు ఓఎంఆర్ షీట్ ద్వారా మీరు ఆ టెస్ట్ ని రాయవచ్చు ఓకే సార్ క్లాస్ రూమ్ టెస్ట్ సిరీస్ ఎంత ఉంటది అంటే క్లాస్ రూమ్ టెస్ట్ సిరీస్ 1000 రూపాయలు 1000 రూపాయస్ అండి క్లాస్ రూమ్ లో మీరు వచ్చి టెస్ట్ రాయాలనుకుంటే 1000 రూపాయస్ ఉంటుంది వీళ్ళకి వీడియో క్లాసెస్ ఎలాగో యాక్సెస్ ఇస్తాం కాబట్టి ఈ 1000 రూపాయస్ కట్టి మీరు ఈ 10 ప్లస్ 5 15 టెస్ట్లు రాయవచ్చు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి 15 టెస్ట్లు 1000 రూపాయలకి విత్ ఎక్స్‌ప్లనేషన్ అంటే ఇట్స్ లెస్ దెన్ 100 రూపాయస్ ఇట్స్ లెస్ దెన్ 70 రూపాయస్ అంతే కదండి 70 రూపాయలకంటే తక్కువ ఒక మీరు సినిమాకి వెళ్తే ఇప్పుడు 250 నుంచి 300 రూపాయలు ఖర్చు అవుద్ది 3 గంటల సినిమా ఓకే అట్లాంటిది మీరు నెలలో ఎన్ని చూస్తారు సంవత్సరంలో ఎన్ని చూస్తారు అనేది చూడని వాళ్ళు కూడా ఉంటారు అది వేరే విషయం సో ఒక చాలా తక్కువ ప్రైస్కి ఒక్కొక్క పేపర్కి 70 రూపాయల కంటే తక్కువ ఫీజుతో మీకు ఎక్స్‌ప్లనేషన్తో కూడిన టెస్ట్ సిరీస్ని అందించడం జరుగుతుంది కాబట్టి ఈ 5 వారాలు ఈ 16 డిసెంబర్ నుంచి రాబోయే 5 వారాలని గనక మీరు టెస్ట్ సిరీస్ కోసం కేటాయించుకుంటే డిఏఓ పరీక్షలో పేపర్ 2 లో మ్యాక్స్ టు మ్యాక్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ డిఏఓ ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అని మీరందరిలో ఉన్న ఆ ప్రశ్న దానికి సమాధానం ఏంటంటే డిఏఓ ఎగ్జామ్ డిసెంబర్ లో లేదు కాబట్టి నాట్ ఇన్ ద డిసెంబర్ ఇంకా డిసెంబర్ లో ఉండేదంటే ఇప్పటికే మనకు టైం టేబుల్ వచ్చి ఉండాలి కాబట్టి డిసెంబర్ లో లేదు కాబట్టి మరి ఎప్పుడు ఉంటుంది అంటే ఇట్ వాస్ ఇన్ ఫిబ్రవరి ఎందుకంటే జనవరి లో ఆల్్రెడీ అన్ని స్లాట్స్ వేరే వేరే ఎగ్జామ్స్ కి కేటాయించబడ్డాయి సిడిపిఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏడబ్ల్యూఎస్ కోసం జనవరి లో ఉన్న అన్ని డేట్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి మనకు డిఏఓ పరీక్ష ఫిబ్రవరి లో ఉండబోతుంది ఫిబ్రవరి లో ఎప్పుడండి అంటే ఫిబ్రవరి 12th ఆర్ ఫిబ్రవరి 23rd ఏదో ఒక రోజు ఓకే 12th ప్లస్ 7 19th 19th ప్లస్ 7 26th అండి ఫిబ్రవరి 12th లేదా ఫిబ్రవరి 26th రోజు ఉండబోవడానికి అవకాశం ఉంది కాబట్టి వీ హ్యావ్ ఎ టైం మనకి చాలా టైం దొరికిందండి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి నా అభ్యర్థులు చాలా మంది కూడా డిఏఓ వైపు చూస్తూ ఉన్నారు జనరల్ స్టడీస్ పేపర్ చూసి సో గ్రూప్ 1 క్యాడర్ ఉద్యోగం కాబట్టి డిఏఓకి ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు చాలా మంది కూడా డిఏఓ వైపు చూస్తున్నారు
సో వాళ్ళు మెయిన్స్ గురించి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరిలో ఎలాగో మెయిన్స్ ఉండకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈలోపు డిఏఓ పరీక్ష ప్రిపరేషన్ చేసుకొని మీరు గ్రూప్ వన్ మెయిన్స్కి కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు. కాబట్టి దానికోసం మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎలాగో మనకు ఫిబ్రవరికి ఎగ్జామ్ వెళ్ళిపోయింది కాబట్టి నిదానంగా ఇంకాస్త డీటెయిల్గా మనం క్లాసెస్ని చెప్పుకుంటూ ఈ టెస్ట్ సిరీస్ని విజయవంతంగా పూర్తి చేసుకుందాం. అదేవిధంగా డిఏఓకి సంబంధించిన క్లాస్ రూమ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ని మేము అనౌన్స్ చేస్తున్నాం. ఈ థర్డ్ బ్యాచ్ డ్యూరేషన్ ఎంత అంటే 35 డేస్. మూడవ బ్యాచ్ డ్యూరేషను 35 డేస్. సో థర్డ్ బ్యాచ్ క్లాస్ రూమ్ ద్వారా, అదేవిధంగా జూమ్ లైవ్ ద్వారా, అదేవిధంగా యాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి థర్డ్ బ్యాచ్కి సంబంధించిన ఫీజు వివరాలు కానీ మిగతా విషయాలు కానీ ఏమైనా ఉంటే కిందన 888-560-7060 నెంబర్కి మీరు డయల్ చేయండి. ఓకే, సో ఎగ్జామ్ మనకి ఫిబ్రవరికి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఈ 5 వారాలు ఈ టెస్ట్ సిరీస్ని జాగ్రత్తగా పూర్తి చేసుకుంటే రైట్ పరీక్షలో మనం మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకేనండి, సో ఆల్ ది బెస్ట్ గైస్. వెంటనే జయశంకర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఈ ఆఫర్ని కనుక పొందాలనుకుంటే 13, 14, 15 ఈ 3 రోజుల్లో కనుక మీరు కోర్స్ తీసుకుంటే 50% ఆఫ్తో విత్ 750 రూపీస్ వితౌట్ ఎక్స్ప్లెనేషన్, 1000 రూపీస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో మీకు అందించడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. నేను మీ లింగదాస్, ఎల్లప్పుడూ మీ విజయాన్ని కోరుకునే జయశంకర్ అకాడమీ. ఆల్ ది బెస్ట్ అండి.